అలాగే మీరు జనసేన నాయకుల మీద టీడీపీ నాయకుల మీద జనసేన వర్గాల మీద జన సైనికుల మీద అందరి మీద మీరు కేసులు పెడతా ఉన్నారు నేనేం మర్చిపోల మంగళగిరి మా ఆఫీస్ కు వస్తా ఉన్నాయి మీ రిపోర్ట్లు మీరు ఏమేం చేస్తా ఉన్నారు అన్నది మీరు చేస్తున్న ప్రతి దానికి సమాధానం చెప్తాం మీకు కొల్లేరు ప్రజలకు జనసేన టీడీపీ వచ్చి మీకు ఎలాంటి న్యాయం చేయాలో అంత బలంగా న్యాయం చేసి పెడతాం अब इक इंटर एग्जाम पास इंटर चवे चव इंटर इंटर चवरा मोना मोना इंटर एपड़ी संवसम एग्जाम सर्टिफिकेट्स दुरद नूट याब एमएलएल मुफ एंपील वैएस जगन ఇంటర్మీడియట్ కి అసలు సర్టిఫికెట్స్ ఇవ్వలేకపోతా ఉన్నావు నువ్వు కూర్చోబెట్టి నువ్వు రేపొద్దున వేరే రాష్ట్రాలకు వెళ్లి ఒరిజినల్స్ ఇవ్వాలంటే ఈ రోజుకి నువ్వు ఇవ్వలేకపోయావు సర్టిఫికెట్స్ ఒరిజినల్ సర్టిఫికెట్స్ మార్క్ షీట్లు ఇవ్వలేకపోయావు సమస్య ఏంటి ప్రింటర్ దగ్గర డబ్బులు రావట్లేదా పైకం కుదరట్లేదా షేర్ కుదరట్లేదా ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళ దగ్గర దీనికి కూడా ఈ దరిద్రమేనా మీరు దీనికి కూడా ఈ నిచానికి వడిగొట్టారా మీరు వీళ్ళు ఇంటర్ సర్టిఫికెట్లు ఇవ్వలేరు వెహికల్ రిజిస్టర్ చేసుకుంటే ఆర్సీ బుక్కులు ఇవ్వలేరు భవిష్యత్తులో మన ఆస్తుల దస్తావేజులు మన దగ్గర ఉండవు మీ ఆస్తి మీది కాదు మీ ఆస్తి వైఎస్ జగన్ది మీ ఆస్తి వైసీపీది నేను సరదాగా చెప్పట్లా మనమంట భవిష్యత్తులో మనం ఆస్తి కొంటే పసుపు కుంకుమలకి మన బిడ్డలకు ఇవ్వడానికి మన దగ్గర ఉన్న దస్తావేజులు వైఎస్ జగన్ దగ్గర ఉంటాయంట ఇవన్నీ గవర్నమెంట్ దగ్గర ఉంటాయంట మా ఆస్తి పత్రాలు మీకేంటి సంబంధం మా ఆస్తులు అవి మా పేపర్లు మా సొంతం అది మా హక్కు అది నీ దగ్గర ఉంటానంటావేంటవి అంటే అంచెలంచెలుగా అంచెలంచెలుగా మీ అందరి జీవితాలని వాళ్ళ గుప్పిట్లో పెట్టుకుంటా ఉన్నారు ఒక 5 సంవత్సరాలు ఎందుకొందుకే ఎమ్మెల్యే కొడుకు కూడా కొమ్ములు ఇచ్చినాయి ఇక్కడ మనకి కైకలూరులో ఎమ్మెల్యేకి ఎమ్మెల్యే కొడుకి కొమ్ములు ఇరగొట్టు కింద కూర్చోబెడతాం మీకు ఇరవై పది గ్రామాలు ఎన్ని గ్రామాలు ఇక్కడ మనకు కైకలూరులో వైసీపీ తప్పకి ఏం ఉండకూడదని చెప్పి వైసీపీ గ్రామాలని పేరు పెట్టారంట ఎన్ని గ్రామాలు 10 గ్రామాల 20 గ్రామాల ఎన్ని గ్రామాలు బాబాయ్ 10 గ్రామాల వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్ ని చేస్తాం అప్పుడు మీ గ్రామాలు ఎక్కడ ఉంటాయో మేము చూస్తాం భయపడుతున్నారా మీరు వైసీపీ జెండా తప్ప ఇంకే జెండా ఉండకూడదా ఇది ప్రజాస్వామ్యం అనుకుంటున్నారా ఏమనుకుంటున్నారు మీరు ఫ్యాక్షనిజం అనుకుంటున్నారా మీరు దౌర్జన్యం చేద్దాం అనుకుంటున్నారా మీరు ఒకటే గుర్తుపెట్టుకో వైఎస్ జగన్ వైసీపీ ఎమ్మెల్యే మీ నాన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు పోరాటం